ग्रहदेवाय नमः। नमो नारायणाय सर्वरूपाय भुवनभाण्डादीजाय श्रीमहाविष्णुस्वरूपाय सर्वकार्यसिद्धिपरवरदायकाय ज्ञानप्रदाय बुधग्रहदेवाय नमो नमः। नमो नमः। 31వ తారీఖు 3వ నెల 2021వ సంవత్సరం బుధవారం తదియ సాయంత్రం 6 గంటల 20 నిమిషాలు తర్వాత సమితి ప్రారంభమవుతుంది। ఇక నక్షత్రం అంటే స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాల వరకు ఉండి ఆ తర్వాత విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది। అలాగే వర్జం చూసినప్పుడు ఉదయం 6 గంటల 50 నిమిషం నుండి 8 గంటల 30 నిమిషాల వరకు కూడాను ఈ బుధవారం రోజు వర్జం ఉంది। ఇక దుర్ముహూర్తం చూసినప్పుడు 11 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది। ఈ రోజు ముఖ్యంగా కూడా విశాఖ నక్షత్రం ప్రభావితం వల్ల ఈ రోజు కూడా అంత మంచి సమయాన్ని నిర్ణయం చేసి శుభ సమయాలు చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు। దానికి తోడు కూడాను ఈ ముఖ్యంగా బుధవారం రోజు చూసినప్పుడు రాహుకాలం మధ్యాహ్నం 12 గంట నుంచి 1 గంట 30 నిమిషాల వరకు కూడాను ఆ యొక్క రాహుకాలం యొక్క ప్రభావితం ఉంటుంది। తర్వాత యమగండం చూసేసరికి ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు ఉంటుంది। ఇక గుళిక కాలాన్ని చూసినప్పుడు 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు ఉంటుంది। ఇలా ఉన్న ఈ యొక్క సమయాలు ద్వాదశ రాశులందరికీ కూడాను ఈ సమయాన్ని చూసి మీరు ప్రత్యేకంగా మీకు ముహూర్త నిర్ణయం చేయలేకపోతున్నాం। ఎందుకంటే స్వాతి విశాఖ తిథిద్వయం అంటారు దీన్ని, ఈ రకంగా వచ్చేసింది। తర్వాత మనం చూడండి ఉదయం పూట మధ్యాహ్నం పూట రకరకాలుగా కూడాను మనకు ఇప్పుడు ఉన్నటువంటి దుర్ముహూర్తం అనుకోండి, వర్జం అనుకోండి, యమగండకం అనుకోండి, గుళికాలం అనుకోండి, రావుకాలం యొక్క ప్రభావితాలు ఉన్నాయి। కనుక ఈరోజు కూడాను అంత శుభ సమయాన్ని తీసుకోలేకపోతున్నాం। అత్యవసర పరిస్థితి కలిగి ఏదైనా తప్పని పరిస్థితుల్లో తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఆలోచన యోచన కలిగినటువంటి నా భక్తులు ఎవరికైనా కూడా కలిగి ఉంటే అట్లా తెలుసుకోవాలి అని అనిపించడం గురుముఖంగా తెలుసుకోవడం వల్ల మంచిది ఉంటుంది। ఎందుకంటే తారాబలం కూడాను ఏ సమయంలో వాళ్ళకి అవకాశం అవసరం వాళ్ళ యొక్క పని పరిస్థితిని బట్టి తెలుసుకోవడం మంచిది। దానికి మీ వంతు కృషి మీరు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తున్నా। ఇక ఈ బుధవారం రోజు మనకున్న ద్వాదశ రాశులు వాటిని గురించి వాటి యొక్క గ్రహస్థితిని గురించి మనం సవివరంగా మన భక్తులకు తెలియజేయాలి। ఈరోజు నేను చెప్పేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావితం మీద ఈరోజు ఉన్నటువంటి గ్రహ ప్రభావితం నక్షత్రం దాని తోడు అలా అన్నింటినీ కూడా తిదివార నక్షత్ర యోగ కర్ణాలు అన్నింటినీ కూడా సమీకృతం చేసి చెప్పేదే ఈ యొక్క రాశి యొక్క విధానాలు। 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ గ్రామ భగవానులు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాడో వివరించి ఆ తర్వాత వాటి వల్ల మీకు కలిగేటువంటి నష్టాన్ని తెలియజేసి ఆ తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా దానికి ఒక పరిహారాన్ని అందించడమే దీని ఒక లక్ష్యంగా నేను పెట్టుకుంటాను। కనుక నా భక్తులందరూ కూడాను ద్వాదశ రాశుల వారు కూడాను సంపూర్ణంగా కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా సముచితంగా విని ఒక్కొక్క రాశి యొక్క విశిష్టత ఏంది, ఒక్కొక్క రాశికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏంది, ఆ గ్రహస్థితి ప్రభావితం ఏం చెబుతుంది, దానికి గురువుగారు ఏ పరిహారం ఇచ్చాడో ఆ పరిహారం మనం వెంటబాటించాలి, ఆ పాటిస్తే మనకు కలిగేటువంటిది ఏందనేది మీకు మీరే ప్రాక్టికల్గా చూడాలి। ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా ఒకటే మాట నాది, ఏదైనా ఆత్మవిశ్వాసాన్ని మించినటువంటి ఆయుధం లేదు, ధనాన్ని మించినటువంటి మీకు ఒక ధన యోగం కలగాలనేటువంటి ఆ యొక్క ఆశయము, ఆశయమే ధనానికి మూలమైనటువంటి అపారమైనటువంటి స్థితి కలిగిస్తుంది। అటు ఆత్మవిశ్వాసం ఇటు ఆశయం, ఆశయమే అపారమైన ధన నిధి। కనుక దీన్ని మీరు ఎలా సరిగా స్థితిలో పెట్టుకోవాలంటే మీ మనస్సు బుద్ధి సంపూర్ణమైన ఒక స్థితికి కలిగించేదానికి చిన్న చిన్న ఉపాయాలతోటి మీకు ఒక వెనక సపోర్ట్, మీకు ఆత్మశక్తి పెంచేదానికి ఒక నెగటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీ మీలో నింపేదానికి ఉపయోగపడుతుంది, ఒక టానిక్ లాంటిది అన్నమాట। కనుక దాన్ని మీరు శ్రద్ధాభక్తి విశ్వాసంతో జయించాలి, అంతేగాని ఏ మాటలతోనో లేకపోతే కూడా చెప్పామనేటువంటి దాంతోనూ జరగదండి,
అది నిరంతరం కూడా దీన్ని పాటిస్తూ ఉండాలి. అంతేగాని ఏదో ఒకరోజు చెప్పేశాడు ఇక నాకేం అవసరం లేదనుకోకుండా ప్రతిరోజు కూడాను ప్రతి ఒక్క రాశి వారు ప్రతి నక్షత్రం వారు కూడా దీన్ని సన్మయం చేసుకొని పాటించుకుంటూ వెళ్తే శుభం జరగదు అనేదానికి అర్థం ఉండదు. ఎప్పుడు ప్రతిదానికి ఒక పరిహారం ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిహార పరిష్కారాన్ని సరైన వ్యక్తుల దగ్గర తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఫలితం రాదనడానికి అవకాశం లేదనేది నా 40 సంవత్సరాల అనుభవంతో 45,000 జాతకాలయ్యో చెప్పినటువంటి మీ డాక్టర్ రంజాల శాస్త్రి చెప్తున్న మాట. ఎందువల్లంటే గ్రహం మూలం సర్వం జగత్. మానవ యొక్క జీవన గమనంలో జరిగే వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో ఎలాంటి విషయాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి జీవన మార్గంలో వారు మీకు మించిన కోరిక కాకుండా మీకు సరిపోయేటువంటి మీరు చేయగలిగేటువంటి ఏ కార్యములైనా కూడాను అపజయం కానివ్వండి ఏదైనా కూడా ఆగిపోవడం కానివ్వండి ఇబ్బంది పడటం కానీ జరగకుండా ఉండేదానికి ఇది సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ తను చేసే పనులు ఎవరు నష్టపోవాలనో కష్టపడాలనో దాంపత్య జీవితంలో ఇబ్బంది పడాలనో సంతాన విధంలో ఇబ్బంది పడాలనో ఉద్యోగ విషయంలో ఇబ్బంది పడాలనో ప్రమోషన్ మీద ఇబ్బంది పడాలని ఎవరు అనుకుంటారు? ఎందుకు అనుకుంటారు? అనుకున్నట్టు దాఖలాలు ఉన్నాయా? అనుకోకుండా వాళ్ళు ఎన్నో రకాల పూజలు పురస్కార యాగాలు యజ్ఞాలు చేస్తున్నా ఎందుకు సమస్యలు వస్తున్నాయి? అది ఒక తర నిశ్చితంగా పరిశీలించుకోండి. దాన్ని నా అనుభవంతో చెప్పిన మాట ఏంటి, గ్రహం మూలం సర్వం జగత్. మానవ యొక్క జీవన మార్గంలో ప్రధాన అంశమైంది గ్రహస్థితి అని తెలియజేస్తున్నాను. ఇది వాస్తవా వాస్తవా అనేది భక్తులే నిర్ణయం తీసుకోండి అంతే. దానికి నేను ఎప్పుడు కూడా నేను చెప్పింది మిమ్మల్ని వినమని చెప్పను, కానీ తోసిపుచ్చకుండా దాన్ని అర్థం చేసుకొని దాంట్లో ఉన్న విశ్లేషణ చేసుకొని అవసరమైనప్పుడు కలిసడమో అది ఫోన్ ద్వారా తీసుకోవడం ప్రయత్నించి మీరు సుఖంగా ఉంటూ 10 మంది సుఖంలో మీరు పాల్పడతారనేది నాకు ప్రధానమైనటువంటి లక్ష్యం. కనుక నా తల్లులు నా తండ్రులు నా పెద్దలు పూజ్యులు గురువులు మహనీయులు చిన్నవారు పెద్దవారు అందరూ కూడా పెద్దవారు వచ్చి చదువుతి నమస్కరిస్తున్నా, పిల్లవారు అయితే ఆయుష్మాన్ భవన ఆస్వాదిస్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవ జీవితం అనేది చాలా గొప్పది, కర్మ ప్రక్షాళన అవుతుంది. ఈ గ్రహాల ప్రభావితం అనేది మీ మీద ఇప్పుడు కూడా ఏదో మీకు రాహు పెట్టాడు కేతువు వచ్చాడు శని పెట్టాడు అనే మాటలు మర్చిపోండి. ఇది మనసావాచ కర్మలు రానివ్వకండి. ఎందుకంటే పట్టటాలు లాగటాలు పీకటాలు ఏమి ఉండవండి. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. వాళ్ళంతా మీ అనుగ్రహం కోసం వారు మీ చేసే పనుల్లో ఉన్నటువంటి కర్మ వల్ల కలిగే కష్టాల నుంచి రక్షింపజేయడానికి ఇలా ఇలా ఉంటుంది గ్రహస్థితి తెలుసుకోవడం చెప్పేదానికి మార్గం చెప్పారు మనం. మనం అర్థం చేసుకోకుండా వాళ్ళని నిందించడం మొదలు పెడుతున్నాం. ఆ నింద ప్రభావితం మీద మానవులకు ఇబ్బందులు వస్తున్నాయి. కనుక నా తల్లిదండ్రులు నా మాటలను విశ్వసిస్తారని నేను ఆత్మ సాక్షిగా మీకు విషయం చెప్తున్నా, దాని మీద అనుభవంతో చెప్తున్న మాటలు. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క రాశికి పరిహారం చెప్తాను, ప్రతి రాశికి ఉన్న స్థితి చెప్తాను, ఇలా ప్రతిరోజు జరిగేటువంటి విషయాలు చెప్తాను. ప్రతిరోజు ప్రతి రాశి వారు ప్రతి నక్షత్రం వారు చూసుకుంటూ వారు వారి యొక్క చెప్పిన పరిహారాన్ని ఆత్మశక్తితో చేయండి. మీ అందరికీ ఒకటే మాట, ఎటువంటి మరి ఆచారాలతో సంబంధం లేదు. 12 రాశుల వారు కూడా ఒకటే సిస్టమ్. ఎవరైనా చెప్పిన మంత్రాన్ని సూర్యుడి ముందు నుంచి మంత్రం కానివ్వండి లేకపోతే పరిహారం కానివ్వండి పరిష్కారం కానివ్వండి ఏం చెప్తారని దాని ప్రకారంగా మీరు దాన్ని అనుసరించండి. ఆ రోజు వరకు అది అయిపోతుంది. మరుసటి రోజు మళ్ళా చూసుకొని చేసుకోండి. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా కూడాను ఎక్కడొక్కడ మీరు విండ్ అవుతారు, రాజభోగాన్ని అనుభవిస్తారు, ఆనంద యోగానికి అవుతారు. అవ్వాలని ఆలోచిద్దాం. కానీ ఎన్ని చెప్పినా కూడా నేను మీకు మించిన ఆశని నా మంత్రం వలనో తంత్రం వలనో జరగదు. కానీ మీకున్నటువంటి సిద్ధిలో ఈ గ్రహస్థితి ప్రభావితం మీద కొంచెం ఇబ్బంది అనేది మీకు సూచిస్తుంది. ఎందుకంటే జన్మ కర్మ వల్ల జరిగిన సూచన చేస్తుంది. దానికి సంబంధించిన జపతర్పణ హోమ దాన అభిషేకాలు చేయించుకోవడం మంచిదని తెలియజేస్తారు. అది ఎట్ట చేయాలి ఏం చేయాలి అని తర్వాత కింద నెంబర్లను సంబంధిస్తే చెప్తారు. నేను చేసే ప్రత్యేక యాగాల్లో మీరు భాగస్వాములుగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా మీకు తెలియజేస్తున్నా. యాగాలు ఎప్పుడు ఏంటి అనేది కూడా తెలియజేస్తారు. ఇన్ని మీకు తెలియజేస్తూ మీరు ఆత్మవిశ్వాసం చేస్తారని విశ్వసిస్తూ ఇప్పుడు కర్కాటక రాశి గురించి మనం ఒకత విశ్లేషణ చేసినప్పుడు ఈ కర్కాటక రాశి వారికి రాశి అధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు చూడండి, సంపూర్ణంగా చెప్పాను నేను ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు మీకు ఎప్పుడెప్పుడు ఉంటాడు ఏమని. స్వాతి నక్షత్రం కొట్టిగాలంటే తులారాశిలో ఉంటాడు, తర్వాత విశాఖ కూడా తులారాశిలో ఉంటాడు. కర్కాటక రాశి అధిపతి అయినటువంటి చంద్రుడు తులారాశిలో అంటే ఎన్నో ఇంట్లో ఉంటాడు, చక్కగా కూడా 4వ ఇంట్లో ఉంటాడు. 4వ ఇంట్లో చంద్రుడు ఉంటే ఆ ఇల్లు ఆనందమయంగా ఉండాలి, యోగమయంగా ఉండాలి, ఎంతో స్థితిగతుల్లో కూడాను మనసంతా కూడాను ఆనందంతో నిండిపోయి ఉత్సాహం ఉరకలిస్తూ ఉండాలి. కానీ ఉండాలి, ఆ ఉండాలంటే అన్ని విధములు గల వాళ్ళ కార్యములన్నీ కూడా సులభప్రదం కావాలి. ఆ సులభప్రదం అయ్యే దగ్గరికి వచ్చేందుకు ఏమైపోతున్నది, రాశికి లాభస్థానములో అంటే
ఏదోతి తులానికి ఇక్కడ చెప్పానో ఆ తులకు అధిపతైన శుక్ర భగవాను నివసించేటటువంటి ఇంకొక స్థానమైనటువంటి వృషభానిలో రాహు ఉండడం వలన ఆ లాభానికి వాళ్ళ ఉత్సాహానికి అన్నిటికీ కూడా అక్కడ బ్రేక్ పెడతానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఏం చేయాలి మనము, అంత మాత్రం మనం భయపడాల్సిన అవసరం లేదు. 100% ఆ యొక్క కర్కరాశి కలిగినటువంటి నా సర్వ భక్తులు కూడా శుభదాయకం జరిగేదానికోసమే చిన్న ఉపాయం చెప్తాను. ఏమిలా ఆ రావు కొన్నాడు కాబట్టి దానికి సంబంధించి మినబెడలు కనుక పక్షులకు ఆహారం చేయడం చేయడం ముందుంచుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కర్కాటక రాశి కలిగిన నా భక్తులు కూడా ఈ బుధవారం రోజు శుభప్రదాయకంగా యోగదాయకంగా ఉంటుందనేది నిస్సందేహంగా చెప్పచ్చు. ప్రయత్నించండి, ఫలితం మీరే సాధించండి. కృషితో నాస్తి దుర్భిక్షం, ఆ కృషి చేసేదానికి చిన్న చిన్న ఉపాయాలు మీకు ఇస్తున్నా. అలాగే మూఢనమ్మకాలతోకి వెళ్ళవాకండి అని శాస్త్రాన్ని ఆపాసన చేయవాకండి. అలాగే తల్లిదండ్రులను నమస్కారం చేయడం మర్చిపోవాకండి. మాతృదేవోభవ పితృదేవోభవ నమస్కారం చేయండి. ఇలా నేను ఒక్కొక్క రాశిని గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్క విషయాన్ని మీకు విశదీకరిస్తూ వెళ్తుంటాను. దానివల్ల కోటి జన్మ పుణ్యం మీకు వస్తూనే ఉంటుంది. అంటే కొంత జన్మ వస్తుందంటే రాదని అది చేస్తూ ఉండాలి. ఏదో ఒకరోజు మాతృదేవో పితృదేవనో లేదా ఒకరోజు తల్లిదండ్రులు కూర్చోబడి పాదపూజ చేసిందా ఫలితాలు వస్తుందనుకోండి. విశ్వాసంతో ఆశయంతో తదితరుల్లో మనకు దేహాన్ని ఇచ్చారు కాబట్టి నిరంతర ప్రక్రియగా కనుక సాధిస్తుండాల. ఈ రాశ ఆ రాశ ఆ నక్షత్రం ఈ నక్షత్రం అని కాదు, సర్వులు కూడా అరువులే, స్త్రీ పురుషులు ఎరువులు కూడా. ఆ సాధన చేస్తే చెరుగుండా ఎదురు గెలుపు మీదేనండి. అసలు మనం గెలవనేటువంటి మాట మర్చిపోండి. అసలు ఎప్పుడు కూడా మన పని కాదని మర్చిపోండి. మనం ఏదైనా సాధించగలం కాబట్టి దానికి సరైన మార్గం తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడు గ్రహం మూలం సర్వం జగత్ అని చెప్తా. గ్రహస్థితి తీసుకోకపోతే ఏ స్థితులు సరిరావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని నా భక్తులు దీన్ని కనుక చేసుకుంటే కర్కాటక రాశి వారికి కూడాను చిన్న ఉపాయం చెప్తాను. ఆ ఉపాయంతో కనుక వాళ్ళు కనుక ఈరోజు వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి. అన్ని పాలు మీరు సూర్యుడి ముందు చూపించేసి చక్కగా పాలు తాగేదానికి ఏదైనా ఉడతలు ఉంటాయి, ఇంకా రకరకాల జీవాలు ఉంటాయి. ఏవి లేకపోతే ఎవరైనా కూడాను పసి పిల్లలుగా ఉండి ఆ పాలు కూడాను అందుకోలేని వాళ్ళని వాళ్ళు చూడడానికి ప్రయత్నించండి. పొట్లం గుండిస్తారు ఎట్లయినవ్వండి. దానివల్ల కర్కాటక రాశి వారికి కూడాను ఈ బుధవారం శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ వాళ్ళకి సర్వకాలంలో కూడా మనస్ఫూర్తిగా ఏకాగ్రత చేస్తారని నేను విశ్వసిస్తున్నా. నా విశ్వాసాన్ని నిలబెట్టండి. ఈ బుధవారం రోజు నేను చెప్పినటువంటి అన్నీ కూడా మీరు పాటిస్తూ దాన్ని ఏకాగ్రతతోటి ఆనందంగా ఉంటారని మనస వాచ కర్మణ నా పెద్దలు పూజ్యులు గురువులు మహనీయులు మహాత్ములు ఎవరంటే వాళ్ళ పాదపద్మకులను నమస్కరిస్తూ చిన్నల నుండి ఆయుష్మాన్ భావం తెలియజేస్తున్నా. నా మాట ఒకటే అండి, గ్రహం మూలం సర్వం జగత్తు. మళ్ళా గుర్తుపెట్టుకోండి, శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే ఈ అద్భుతమైనటువంటి ఈ కలియుగానికి ఈ రాబోయే ప్రభరామ సంవత్సరానికి అధిపతి. దానివల్ల ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు వస్తున్నాయి రాబోతున్నాయి. జాగ్రత్త పడదాం, మనకు మనం రక్షించుకున్నాం, మనకు మనం రక్షించుకుంటే చాలండి. అలా ఎవరికి వాళ్ళు రక్షణ దేశాల రక్షణ అదే దాంతో అవుతుందని విశ్వసించేవాడిని కనుకనే కొన్ని కొన్ని యాగాలు కూడా పెట్టి చేస్తున్నా. రాబోయే రోజులకు కొత్త యాగాలు తీసుకుని వస్తా. వీటి వింటూ ఇవి చేస్తూ ఇవి పాటిస్తూ మీకు మీరు తీసుకుంటూ మీరు యోగాను భోగాను ఐశ్వర్యాన్ని మీ అంత మీరే తెచ్చుకోగలుగుతారని ఆ మీరు ఇంత మీకు తెచ్చుకునేదానికి చిన్న చిన్న పరిహారాన్ని అందిస్తున్నా. ఆత్మవిశ్వంతో పాటించండి, ఆనందాన్ని అనుభవించండి. సర్వం శుభం జగాలని మీకు ఆస్వాదిస్తూ నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం. సదానంద సర్వభూతదయా పరా రక్ష రక్ష మహాబాహు శాస్తారం త్వాం నమామ్యహం. లోకవీర్యం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభుప్రియం సుతం క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహం. మాతంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. అస్మత్కులేశ్వరం దేవం అస్మచ్చత్రువినాశనం అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం.
तिलकम् भारती केली विग्रहम् आर्तत्राणपरं देवं शास्तारं प्रणमाम्यहम्।